వైసీపీ జంపింగ్ రెడ్డికి అప్పుడే పదవా. వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన అనంతపురం నేత గురునాథ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడే పదవిని కట్టబెడుతున్నారా? గురునాథ్ రెడ్డి కేంద్రంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారా? అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిన్నగాక మొన్న జేసీ స్వయంగా కల్పించుకుని స్థానిక జిల్లా రాజకీయాల నేపథ్యంలో వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని తెచ్చి టీడీపీలో చేర్పించారు. ఈ పరిణామం నుంచి అనంతపురం నేతలు కోలుకోలేదు. ఇంతలోనే గురునాథ్ రెడ్డికి అత్యంత కీలకమైన అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని ఇవ్వనున్నారని, దీనికి సంబంధించి రంగం కూడా సిద్ధమైపోయిందని వార్తలు వస్తుండడం గమనార్హం. నిజానికి ఈ సీటును టీడీపీ సీనియర్ చమన్కు ఇవ్వాలి. గతంలో ఆయన జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. అయితే సమయం మించిపోయినా ఆయన ఆ పదవిని ఖాళీ చేయలేదు. దీంతో ఆయనకు చంద్రబాబు అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఈయన అనంత ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి వర్గానికి చెందినవారు. స్థానికంగా జేసీకి ప్రభాకర చౌదరికి ఎంతమాత్రమూ పడడం లేదు. దీంతో జేసీ జిల్లాలో ప్రభాకర చౌదరి వర్గాన్ని తొక్కేయాలని, తన వర్గాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డిని చంద్రబాబుకు పరిచయం చేసి పార్టీ మారేలా ప్రేరేపించారు. ఇక ఇప్పుడు అనంతపురం అభివృద్ధి సంస్థ చైర్మన్ గిరిని కూడా గురునాథ్ రెడ్డికే ఇచ్చేలా చక్రం తిప్పారని అమరావతి వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న చమన్ ఇప్పుడిప్పుడే గొంతు విప్పుతున్నారు. ఈ విషయంపై చంద్రబాబు వద్దే తాడోపేడో తేల్చుకునేందుకు సైతం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల ఆధిపత్యం పెరుగుతుండడం, జేసీ తన వర్గాన్ని పెంచుకునేందుకు, ప్రభాకర చౌదరిపై పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానికంగా ఉన్న టీడీపీ సీనియర్లు మంత్రులు ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం గమనార్హం. దీంతో జేసీ మరింతగా రెచ్చిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చమన్ గట్టిగానే తన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనికి చంద్రబాబు ఎలాంటి కన్క్లూజన్ ఇస్తారో చూడాలి. ఏది ఏమైనా అనంతపురంలో ప్రభాకర చౌదరి జేసీ మధ్య వర్గపోరు రాను రాను కక్షలకు దారితీస్తోంది. దీనికి ఇంతటితో చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో వీరి మధ్య మరింతగా తగవలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని అంటున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.